క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు, దైవాశీర్వాదములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభు యొక్క భద్రతలో క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఈ కరోనా నా నేటికి విజృంభిస్తున్న ఈ తరుణంలో మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియులారా, ప్రకటన గ్రంథ ధ్యానములు అనేటువంటి ఈ కార్యక్రమానికి, 5వ దినపు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మనము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం యొక్క సంక్షిప్త వివరణను పరిశుద్ధ గ్రంథము నుండి మనము నేర్చుకోబోతూ ఉన్నాము. మీలో చాలామంది ఈ సమయం ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా ఆసక్తి కలిగి ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు తెలుసు, ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభము నుండి చాలామంది ఫాలో అవుతూ, మరి మీరు మీ యొక్క స్నేహితులకు తెలియజెప్తూ, క్రైస్తవులందరినీ ఈ యొక్క ఛానల్ని ఫాలో అయ్యేటట్లు చేస్తున్న మీ అందరికీ కూడా మరి మేము శుభములు, థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, మీలో చాలామంది మేము చెప్తున్నటువంటి క్లాసులు నోట్స్ కూడా తీసుకుంటున్నారని మాకు ఫోన్ చేసి, ఎస్ఎంఎస్ల ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా తెలియపరుస్తున్నప్పుడు, మీరు చెప్తున్నటువంటి మాటలు మాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనవి ప్రభు కొరకు చేయాలని పురికొల్పబడుతూ ఉన్నాము. మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది, వెలకట్టలేనిది. మరి మీరు చూపిస్తున్న ఆసక్తి కూడా చాలా చాలా వెలకట్టలేనిది. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో ఉన్నాం. 22వ అధ్యాయానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుందో నేను చెప్పలేను, కానీ 22వ అధ్యాయం ముగించేటంత వరకు కూడా ఇదే ఆసక్తిని, ఎంతూసియాజమ్ని, ఎంకరేజ్మెంట్ని మీరు నాకు ఇవ్వాలని, మీరు కలిగి ఉండాలని మరి కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు నాయనా. మేము అన్ని తెలిసిన వారమై ఉండాలని యోహాను ద్వారా ప్రకటన గ్రంథాన్ని వ్రాయించి దాన్ని మా చేతికిచ్చారు. మేము దాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువాన్ని యొక్క ఆత్మ మా మీద కుమ్మరించండి. చక్కగా బోధించు శక్తిని నాకు, చక్కగా అర్థం చేసుకునే శక్తిని మా ప్రేక్షకులకు మీరు దయచేసి మీ నామమునకు మహిమ తెచ్చుకొనండి. నీ కృపలతో మమ్మల్ని నింపమని నన్ను నేను నీ చేతులకి సమర్పించుకుంటూ ఉన్నాను ప్రభువా. నా నాలుకను, నా పెదవులను సడలించండి. నా యొక్క మనసును నీ జ్ఞానముతో నింపమని అడుగుచు యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, 1, 2, 3, 4 అధ్యాయాలు మనం చాలా చక్కగా దిగ్విజయంగా ముగించుకొచ్చేసాం. 6వ అధ్యాయం అనేటువంటిది టర్నింగ్ పాయింట్ లాంటిది ప్రకటన గ్రంథానికి. కాబట్టి ఇక్కడ మనము ఎప్పుడు 22వ అధ్యాయం వచ్చేస్తుందా అని కంగారు పడడం ప్రాముఖ్యం కాదు, కానీ ఈ యొక్క అధ్యాయాలన్నీ వరుసగా నేర్చుకుంటున్నామా లేదా అన్నదే చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, మీకు ఒక మాట, 2, 3 అధ్యాయాలు 2 నిమిషాల్లో ముగించేశాను నేను, కానీ ఒక్కొక్క అధ్యాయం 5 రోజులు 6 రోజులైనా తీసుకుంటుంది. కాబట్టి మీ అందరికీ సహనం కావాలి. ఆ సహనాన్ని మీరు తప్పకుండా కలిగి ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ప్రియులారా, మీరు మీ యొక్క ఆరాధనలు బాగా జరిగినాయని ఈరోజు నేను నమ్ముచూ ఉన్నాను. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఎలాంటిది అని అంటే, ఇప్పటివరకు మనము, మీరు ఎప్పుడన్నా విమాన ప్రయాణం చేస్తే మీకు అర్థమవుతుంది, ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించి మన లగేజీ చెక్కిన్లో పెట్టి బోర్డింగ్ పాస్ తీసుకుని బస్సు ఎక్కి విమానంలో కూర్చుని ఆ యొక్క సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత విమానం కొద్దిసేపు రన్వే మీద ప్రయాణిస్తుంది. అవన్నీ ప్రయాణానికి ప్రికాషన్స్ అన్నమాట అండి. విమానం ఎప్పుడైతే టేకాఫ్ అవుతుందో అప్పుడు మనం పైకి వెళ్తాం. అప్పుడు రాజమండ్రి, వైజాగ్, విజయవాడ ఇలాంటి పట్టణాలన్నీ మనం పై నుండి చూడొచ్చు. 5వ అధ్యాయం వరకు మనం చేసేది ఇంత ఏంటని అంటే, విమానంలో కూర్చునే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, రన్వే మీద విమానం ప్రయాణించడం లాంటి కార్యక్రమాలు 5వ అధ్యాయం వరకు. ఈ 6వ అధ్యాయం ఏంటంటే
టేక్ ఆఫ్ అవుతున్నాం అన్నమాట. అంటే గాల్లోనికి విమానం లేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాలి, చక్కగా ఆ వ్యూ ఎలా ఉంటుందో చూడాలి. కాబట్టి ఎక్కడ నుండి మీ అందరికీ ఆసక్తి కావాలి, అర్థం చేసుకునే శక్తి కూడా కావాలి. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, చాలా చాలా సులువు. గత రాత్రి 6వ అధ్యాయాన్ని నాకు సాధ్యమైనంత మట్టుకు మీకు వివరించడానికి ప్రయత్నించాను. మీలో ఈ ఉదయం చాలామంది ఫోన్లు చేసి బాగా అర్థమైందని చెప్పారు, అందుకు సంతోషం. అయినప్పటికీ నేడు మరింత సమగ్రంగా సంక్షిప్త వర్ణనగా ఈ యొక్క 6వ అధ్యాయాన్ని మరలా మీకు బోధించాలని, దీన్ని నేను ముగించాలని కోరుతున్నాను. ప్రియులారా, మొదటి ముద్రను దేవాతి దేవుని చేతిలో ఉన్న గ్రంథము యొక్క మొదటి ముద్రను గొర్రెపిల్ల పరలోకంలో విప్పినప్పుడు మొదట జీవి రమ్ము అని యోహానుకి చెప్పినప్పుడు యోహాను వచ్చాడు. భూమి మీద ఏం జరిగిందో మనం నిన్న నేర్చుకున్నాం. తెల్లని గుర్రం మీద ఒకడు విల్లుతోనే బయలుదేరాడు. వాడి తల మీద కిరీటం ఉంది. వాడు జయించుటకు బయలు వెళ్ళాడు. ఇది మొదటి ముద్ర యొక్క భూమి మీద జరిగే సంభవం. అయితే దానిని అబద్ధ క్రీస్తు అని మనం చెప్పుకున్నాం. అలాగనే రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం బయలుదేరింది. వాడి చేతిలో, ఆ గుర్రం మీద కూర్చున్న వాడి చేతిలో కత్తి ఉంది. వాడు ఇంకా యుద్ధాలే జరుగుతాయని దాని గురించి మనము నేర్చుకున్నాం. మూడవ గుర్రం బయలుదేరుతుంది, అది నల్ల గుర్రం. వాడి చేతిలో త్రాసు ఉంది, అది భూమి మీద కరువుకి సంబంధించిందని నేర్చుకున్నాం. ఇకపోతే నాలుగవ ముద్ర ఇప్పినప్పుడు నాలుగవ గుర్రం మీద ఒక ఆయన భూమి మీద వెళుతూ ఉన్నాడు. ఆయన మరి పాండుర వర్ణం కలిగినటువంటి గుర్రం, అది పాలిపోయిన పసుపు రంగు. దాని మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు, పాతాల లోకం వాడిని వెంబడిస్తుంది అని మనం అన్నీ చదువుకున్నాం. అయితే ఈరోజు చాలా క్లియర్గా నేను చెప్పడానికి నిలబడినటువంటి అంశం ఏంటనంటే, మొదటి ముద్ర విప్పినప్పుడేనా అంతిమ అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు రావడం. అంతకుముందు కూడా చాలామంది అబద్ధ క్రీస్తులు బయలుదేరారు కదా. అంటే మొదటి ముద్ర ఎప్పుడు విప్పబడింది అనే విషయాలు చక్కగా జ్ఞానం చేద్దాం. దయచేసి మరి నా వైపు మీరందరూ చూడాలని నేను కోరుతూ ఉన్నాను. మీ కొరకు ఈ దినాన్ని మరి బ్లాక్ బోర్డు, ఈ వైట్ బోర్డు ఇవన్నీ మేము సిద్ధం చేసాం. దేవుని బిడ్డలారా, ఇది మొదటి ముద్ర. పరలోకంలో గొర్రెపిల్ల విప్పినప్పుడు, మొదటి ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద జరుగుతున్నటువంటి సంభవం ఏమిటి అనంటే, అబద్ధ క్రీస్తులు బయలుదేరతారు. ఈ కాలం ఉంది కదండి, ఇది యేసు ప్రభువారు సిలువ వేయబడి పరలోకానికి వెళ్ళిపోయిన కాలం. ఇక్కడ అనుకోండి, అక్కడి నుంచి 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 10వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16, 18, 20వ శతాబ్దం, ఇలాగ శతాబ్దాలు వెదుగుతూ ఉండగా అబద్ధ క్రీస్తులు ఈ 20 శతాబ్దాల్లో కొన్ని వందల మంది వచ్చారు. ఎప్పుడు? మొదటి శతాబ్దం నుండి ఈ 20వ శతాబ్దం వరకు, ఈ 20వ శతాబ్దం వరకు వెళుతూ ఉండగా అబద్ధ క్రీస్తులు బోల్డంతమంది వచ్చారు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అబద్ధ క్రీస్తు వస్తాడు మొదటి ముద్ర విప్పినప్పుడు, మరి ఆల్రెడీ అబద్ధ క్రీస్తులు నేనే క్రీస్తునని ఎంతోమంది వచ్చేసారు ఆల్రెడీ, అంటే మొదటి ముద్ర విప్పబడిపోయినట్టేనా? అది మనం ఆలోచించాలి. ప్రియులారా, అలాగుననే ఈ కాలం పైకి వెళుతూ ఉండగా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పించినటువంటి సంగతి ఏమిటి అనంటే, మొదటి ముద్ర విప్పినప్పుడు అబద్ధ క్రీస్తులు వస్తారని చెప్పాడు. కానీ ఈ సంఘం,
ఆరంభించబడినప్పటి నుండి నేటి వరకు ఎంతోమంది అబద్ధ క్రీస్తులు వస్తానే ఉన్నారు. అసలు అబద్ధ క్రీస్తులు రాని కాలం ఏముంది? నేనే క్రీస్తునని చాలామంది ఈ భూమి మీదకే వచ్చారు. మీరు గూగుల్ సెర్చ్లో నేనే క్రీస్తు అని చెప్పుకుని వచ్చిన వారి సంఖ్య కొడితే మీకు గూగుల్ ఇంజిన్ అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అదంతా నేను ఇక్కడ వివరించట్లేదు. కానీ మరి ఆల్రెడీ బోల్డంతమంది అబద్ధ క్రీస్తులు వచ్చేసారు కాబట్టి మొదటి ముద్ర విప్పబడిందా అని అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. అబద్ధ క్రీస్తులు ఎప్పుడు ప్రారంభమవుతారు అని చెప్పడానికి కాదు ప్రకటన గ్రంథం మనకు రాయబడింది. అబద్ధ క్రీస్తుల్లో చిట్ట చివరి వాడు ఎప్పుడు వస్తాడు అని చెప్పడమే ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం. మీరు నా పాయింట్ని అర్థం చేసుకోండి. సంఘ యుగం ఆరంభించినప్పటి నుండి అబద్ధ క్రీస్తులు రాని కాలం ఏది లేదు. మరి అలాంటప్పుడు ఈ ప్రత్యేకమైన ముద్ర ఎప్పుడు విప్పబడిందో మనం ఎలా తెలుసుకుంటాం అని అంటే, ప్రకటన గ్రంథం యొక్క వివరణ అబద్ధ క్రీస్తులు ఎప్పుడు ప్రారంభమవుతారని చెప్పడం కాదు ప్రకటన గ్రంథం యొక్క ఉద్దేశం. చిట్ట చివరి అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడో అని చెప్పడమే ప్రకటన గ్రంథం యొక్క అసలు సిసరైన ఉద్దేశం. చూడండి, ఇంతమంది అబద్ధ క్రీస్తులు వచ్చేసారని చెప్పాను కదా. ఈ కాలం ఇలా ఎదుగుతూ ఉండగా అయినప్పటికీ ఆ మొదటి ముద్ర ఇంకనూ విప్పబడలేదు. అది ఎప్పుడు విప్పబడుతుంది అని అంటే, ఒక చిట్ట చివరి అంతిమ అబద్ధ క్రీస్తు ఒకడు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఇక ఏ అబద్ధ క్రీస్తులు రారు. ఇక వాడే చిట్ట చివరి అబద్ధ క్రీస్తు అన్నమాట. ప్రకటన గ్రంథం మనకు నేర్పించిందే అంతిమ లక్ష్యం, అంతిమ అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడో మనకు చెప్పడం. అయితే రెండవ జీవి రమ్ము అని చెప్పింది యోహాను గారిని. రెండవ జీవి రమ్ము అని చెప్పగానే యోహాను వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? పరలోకంలో యేసుక్రీస్తు రెండవ ముద్ర విప్పాడు. రెండవ ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఎర్రని గుర్రం ఒకటి బయలుదేరింది. ఇది రెండవ ముద్ర, ఎర్రని గుర్రం అన్నమాట అండి. ఇదేమో వైట్. రెండవ ముద్ర ఎర్రని గుర్రము బయలుదేరింది. అయితే వీడి చేతిలో ఏముందని రాయబడింది? ఖడ్గం ఉంది అని రాయబడింది. ఖడ్గం యుద్ధానికి సాదృశ్యం. అయితే ఈ యొక్క రెండవ ముద్ర విప్పినప్పుడే యుద్ధాలు జరుగుతాయి. చూడండి, మరలా ఆదాము అనుకుందాం. ఇది ఆదాము కాలం, తర్వాత అబ్రహాము కాలం, దావీదు కాలం, సొలొమోను కాలం, అలాగ యేసుప్రభు పుట్టిన కాలం, ఆ తర్వాత 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 10వ శతాబ్దం, 15వ శతాబ్దం, ఇప్పుడు మనం 20వ శతాబ్దంలోకి వచ్చేసాం. ఇలాగ కాలం పెరుగుతూ ఉండగా యుద్ధాలు ఎప్పుడు మొదలైనవి? భూమికి ఈ ఆదాము ఈ భూమి మీద ఎప్పుడు జన్మించాడో అప్పటి నుంచి యుద్ధాలు ఉంటానే ఉన్నాయి. చూడండి, ఈ భూమి మీద కొన్ని వేల యుద్ధాలు జరిగినాయి. ఇటువైపు గీత యుద్ధాలకి సౌదృశ్యంగా నేను గీస్తున్నాను. కొన్ని వేల వందల యుద్ధాలు జరిగినాయి. కొన్ని వందల మంది ఈ యుద్ధాల్లో రక్తం కార్చేరు, ప్రాణాలను పోగొట్టేసుకున్నారు. ఎరుపు ప్రమాదానికి సాదృశ్యం, ఎరుపు రక్తానికి సాదృశ్యం. ఈ గుర్రం మీద బయలుదేరుతున్నటువంటి వాడు ఖడ్గం పట్టుకుని బయలుదేరుతున్నాడు. కాబట్టి ఎంతోమంది చచ్చిపోయారు. మరి అంత్యకాలంలో ముద్ర ఇప్పబడ్డం ఏంటి? ఆల్రెడీ ఈ భూమి మీద ఇప్పుడే బోల్డ్ యుద్ధాలు జరిగిపోయినాయి కదా, ముద్ర ఇప్పుడు ఇప్పబడిపోయిందా అంటే, ఇప్పుడు ఇంకా ముద్ర విప్పబడలేదు. ఈ ముద్ర కూడా సేమ్ ఇలాగే ఒకనొక యుద్ధాలు ఎన్నంటే జరగనివ్వండి, ఎన్ని యుద్ధాలంటే జరగనివ్వండి, అంతిమ యుద్ధం ఒక చోట జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే సేమ్ అది కూడా ఇంతే. ఒక ప్రత్యేకమైన కాలం ఉంది. ఆ కాలంలో ఈ యుద్ధాలన్నిటికంటే పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం తర్వాత ఇక యుద్ధాలుండవు. మరలా చెప్తున్నాను, ఈ యొక్క ముద్రలు విప్పబడుతున్న దానికి కారణం ఏంటంటే, ఏమేమి జరిగినా అంతిమంగా జరగడానికి సాదృశ్యంగానే ఆ ముద్రలు విప్పబడుతున్నాయి. అది అలాగా మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. తర్వాత 3వ జీవి యోహానుని రమ్ము అని చెప్పింది.
యోహాను వెళ్ళగా అక్కడ గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ఒక గ్రంథం యొక్క మూడవ ముద్రను విప్పాడు పరలోకంలో. వెంటనే భూమి మీద ఏం జరిగింది? ఒక నల్లని గుర్రం బయలుదేరింది. దాని మీద ఒకడు త్రాసు పట్టుకుని బయలుదేరుతున్నాడు. అప్పుడు ఒక స్వరం వినబడింది యోహానుకి. ఏమనంటే గోధుమలు గురించినటువంటి మాట, ద్రాక్షారసాన్ని గురించినటువంటి మాట అక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం మూడవ ముద్ర ఇప్పినప్పుడు. ఇంతకీ టూకీగా ఇది దేనికి సాదృశ్యం అని అంటే త్రాసు వాడి చేతిలో ఉంది కాబట్టి మరి వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి సాదృశ్యం, కొనుట అమ్ముట కష్టమైపోవడానికి అది సాదృశ్యం. ఆ తర్వాత ఇంకను ఇక మహాభయంకరమైన కరువు వస్తుంది అన్నమాట అండి. మూడవ ముద్రను దేవుడు పరలోకంలో విప్పినప్పుడు భూమి మీద భయంకరమైన కరువు జరుగుతుంది, మెయిన్ కరువు జరుగుతుంది. మరలా మొదలుకొద్దాం. ఇది ఆదాము పుట్టినటువంటి కాలం, అబ్రహాము కాలం, యాకోబు కాలం, దావీదు కాలం, సొలోమోను కాలం, అలాగా యేసు ప్రభు పుట్టినటువంటి వారి కాలం, మొదటి శతాబ్దం, రెండో శతాబ్దం, మూడో శతాబ్దం, పదో శతాబ్దం, 20వ శతాబ్దంలోనికి మనం వచ్చేసాం. ఇలాగ కాలం పెరుగుతూ వచ్చేస్తుంది. మరి కరువులు, అబ్రహాం దినాల్లో కరువు వచ్చింది, యాకోబు దినాల్లో కరువు వచ్చింది, ఏలియా దినాల్లో కరువు వచ్చింది. ఈ ఏలియా దినాల్లోనే వాళ్ళ వాళ్ళ బిడ్డల్ని కోసుకుని వండుకుని తినేటంత కరువు మరి యరొబాము పరిపాలిస్తున్నప్పుడు వచ్చింది. ఇంకా అలాగ చాలా చాలా కరువులు మనం చూస్తాం. అసలు ఈ భూమి మీద కరువు రాని సంవత్సరం ఏముంది? కరువు రాని కాలం ఏముంది? మానవజాతి ఎంత పురాతనమైనదో కరువు కూడా అంతే పురాతనమైనది. మరి ముద్ర విప్పేయబడిందా కరువులు వచ్చేసినాయి అని అంటే ముద్ర విప్పబడకుండానే ముందు చాలా కరువులు వచ్చినాయి అంటే ముద్ర విప్పేయబడిందని అనుకోవాలా? అంటే కాదండి. ఈ యొక్క కరువులు ఎన్నంటే రానే ఉండే, ముద్ర విప్పబడినప్పుడు ఒక భయంకరమైనటువంటి కరువు వస్తుంది. ఆ కరువు అంతకు ముందున్నటువంటి కరువులన్నిటికంటే భయంకరంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఏ కరువు ఉండదు. ఒక్క ముక్కలో మరలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ ముద్రలు విప్పబడినప్పుడు ఏమేమి జరుగుతాయో అవే లాస్ట్గా జరిగేవి అనమాట అండి, అంతిమంగా జరిగేవి. మరలా చెప్తున్నాను, ఈ భూమి యొక్క చరిత్ర ఆరంభించబడినప్పటి నుండి ఇలాంటి భయంకరమైనవి ఎన్నో జరిగినా చిట్ట చివరగా జరిగేది ఎప్పుడో తెలియపరిచేయే ఈ ముద్రల యొక్క ముద్రలు విప్పడం అన్నమాట. ఆ తర్వాత మరలా ప్రకటన గ్రంథంలో 4వ జీవి యోహానుని రమ్ము అని అనగానే యోహాను గారు ఆ జీవి వెనక వెళ్ళాడు. ఆ తర్వాత పాండుర వర్ణం అంటే పేల్ ఎల్లో పాండుర వర్ణం గుర్రం మీద మృత్యువు బయలుదేరుతుంది. పాతాల లోకం వాడిని వెంబడించేసింది. ఇంకా అక్కడ ఏముంది అని అంటే మహాభయంకరమైనటువంటి తెగుళ్ళు, తర్వాత సమాజంలోకి క్రూరమృగాలు వచ్చేయడం. తెగుళ్ళు, క్రూరమృగాలు, చూడండి మరలా. ఇది ఆదాము పుట్టిన కాలం అనుకుందాం, అబ్రహాం కాలం, ఇస్సాకు కాలం, సొలోమోను కాలం, దావీదు కాలం, యేసుప్రభు పుట్టినటువంటి కాలం అంటే 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 10వ శతాబ్దం, 15వ శతాబ్దం, ఇదిగో 18వ శతాబ్దం, 20వ శతాబ్దంలోకి వచ్చేసాం మనం. మరి తెగుళ్ళు ఇప్పటికి అసలు ఒకటి కూడా రాలేదా? ముద్ర విప్పినప్పుడే కదా తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. కాదు, ముద్ర విప్పినప్పుడు తెగుళ్ళు రావడం ఏంటండి, ముద్ర ఇప్పక మునిపే బోల్డ్ తెగుళ్ళు వచ్చినాయి. కుష్టు వ్యాధి, ఆ తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి, ఎయిడ్స్ వ్యాధి, ఇంకా అలా బోల్డ్ వ్యాధులు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యాధి కరోనా వ్యాధి. అసలు మానవ చరిత్ర ఎంత పురాతనమైనదో ఆ తెగుళ్ళు కూడా అంత పురాతనమైనవి. ప్రతి 2 సంవత్సరాలకి ఒక కొత్త తెగులు పుడుతూనే వస్తుంది కదా. అలాంటప్పుడు చూడండి, ఇది కాలం, ఇదేమో కాలం వెంబడొచ్చే తెగుళ్ళు. అలాంటప్పుడు 4వ ముద్ర ఎప్పుడు విప్పబడిందో మనకు ఎలా తెలుస్తుంది? అసలు చెప్పాలంటే ఆరంభంలోనే విప్పబడిపోయింది అనాలి 4వ ముద్ర. అందుకే నేను చెప్తున్నాను ఈ యొక్క ఈ ముద్రల యొక్క వివరణ ఈ తెగుళ్ళ యొక్క ప్రారంభం గురించి చెప్పడం కాదు, చిట్ట చివరిగా తెగులు పుడుతుంది. అదైన తర్వాత ఇక భూమి మీదకి ఇంకా ఏ తెగులు రాదు.
ఆ చిట్ట చివరి తెగులు ఎప్పుడు అంటే పాండుర వర్ణం ఈ భూమి మీద గుర్రం మీద ఒక మృత్యు వస్తుంది. ఆ నాలుగవ ముద్ర దేవుడు గొర్రె పిల్ల పరలోకంలో విప్పినప్పుడు పాండుర వర్ణం గల గుర్రం మీద మృత్యువు బయలుదేరతాడు. అప్పుడు మహాభయంకరమైన తెగుళ్ళు వస్తాయి. ఇక్కడ ఇంకా తెగుళ్ళు అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత ఇక ఏ తెగులు కూడా ఉండదన్నమాట అండి. ఆ తర్వాత ఐదవ ముద్ర ఇప్పినప్పుడు పరలోకంలో గొర్రె పిల్ల తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న గ్రంథం యొక్క ఐదవ ముద్ర ఇప్పినప్పుడు భూమి మీద, ఇది ఐదవ ముద్ర అండి, ఇక గుర్రాలు ఏమి లేవు. ఈ ఐదవ ముద్ర ఇప్పినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే యోహాను గారు పరలోకంలో ఉన్న బలిపీఠం కింద అతసాక్షుల ఆత్మలను చూశాడట. అంటే క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తం వాళ్ళు ఇచ్చిన సాక్షి నిమిత్తం, సత్యం కొరకు ఎంతమంది అయితే చచ్చిపోయారో వాళ్ళ ఆత్మలు చూశాడట. అయితే పరలోకంలో ఉన్నటువంటి గొర్రె పిల్ల ఐదవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే హతసాక్షులు ఎక్కువైపోతారు. అయితే హతసాక్షులు ఐదవ ముద్ర ఇప్పినప్పుడే ఎక్కువైపోవడం కాదండి, ఇది ఆదాము కాలం అనుకుందాం. ఆదాముకి లేక ఒక కొడుకు పుట్టాడు కయీన్, తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు హేబెలు. ఎప్పుడో ఐదవ ముద్ర ఇప్పినప్పుడు కాదు హతసాక్షులు, ఇదిగో ఇది ఆదాము కాలం, ఇది అబ్రహాము కాలం, ఇస్సాకు కాలం, యాకోబు కాలం, సొలోమోను కాలం, 1వ శతాబ్దం యేసుప్రభు కాలం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 15వ శతాబ్దం, 20వ శతాబ్దంలోనికొచ్చేసాం. ఈ 20 శతాబ్దాల్లో ఒక్క హతసాక్షి కూడా చచ్చిపోలేదా ప్రభు కొరకు? మీకు తెలుసు, మీకే జ్ఞాపకం వస్తున్నారు ఎంతమంది ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయారో. ఇంతకీ హతసాక్షి అంటే అర్థం ఏంటి? యేసుని నమ్ముకుంటే నిన్ను చంపేస్తాం, యేసును వదిలేయి అని అడుగుతారు. నేను యేసును వదలను అని చెప్తాడు, అయితే నేను చంపేస్తున్నామని చంపేస్తారు. అలా యేసు కొరకు చచ్చిపోయిన వాళ్ళని అందరినీ హతసాక్షులు అంటాం. అయితే హతసాక్షులు ఎప్పటి నుంచో చచ్చిపోతున్నారు. అసలు మొట్టమొదటి హతసాక్షి ఏబేలని చెప్పుకోవచ్చు, ఆ తర్వాత చాలామంది చనిపోయారు. అయితే దేవుని బిడ్డలారా, సేమ్ నా వ్యాఖ్యానం మీకు ఇప్పుడు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. ఎంతోమంది హతసాక్షులు చచ్చిపోయారు. హతసాక్షులు ఇంతమంది చచ్చిపోవాలని దేవుని దగ్గర ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తవ్వేదాకా చనిపోతానే ఉంటారు. కానీ ఐదవ ముద్రను దేవుడు విప్పినప్పుడు మరీ ఎక్కువ హతసాక్షులు చచ్చిపోతారు. ఇంకా ఆ తర్వాత ఇంకా హతసాక్షులు చచ్చిపోవడమే ఉండదు. అంటే ఇవి అన్నీ జరిగినా అంతిమంగా జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా అంతిమంగా ఎంతమంది ఐదవ ముద్ర ఇప్పక మునుపు చచ్చిపోయినా ఐదవ ముద్ర ఇప్పినప్పుడు చనిపోయిన వారు అంతిమంగా చనిపోతారు. ఇంకా తర్వాత ఇక ఉండదు. ఆ తర్వాత ఆరవ ముద్ర, ఇది ఆరవ ముద్ర. ప్రియమైన దేవుని వారలారా, గొర్రెపిల్ల పరలోకంలో ఆరవ ముద్రను విప్పినప్పుడు, తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న గ్రంథం మీద ఉన్నటువంటి ఆరవ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 6:12. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు యోహానును నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథపు చుట్టవలనై తొలగిపోయెను. ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులు గనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో బండసందులు దాకుని అని మనం చదువుతూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆరవ ముద్ర అనేటువంటిది చిట్ట చివరన జరిగే కార్యక్రమం అన్నమాట అండి. ఇప్పుడు ఆరవ ముద్ర ఇప్పినప్పుడు ఏం జరుగుతుంది? ఆకాశం మీద ఉన్నటువంటి నక్షత్రాలు భూమి మీద రాలతాయట. ఒక్కొక్క నక్షత్రం 13 లక్షల రెట్లు పెద్దది. అది భూమి మీద రాలిపోయింది అనుకోండి ఆరవ ముద్ర ఓపెన్ చేసినప్పుడు, ఇక ఆ తర్వాత ఉన్నటువంటి 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం ఎక్కడ జరుగుతాయి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని దేవుడు భూమి మీద జరిగే సంభవాలను అనుసరించి రాయలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని 6వ అధ్యాయం అయిన 7వ అధ్యాయం జరిగిపోవాలి, 7వ అయిన 8వ అధ్యాయం జరిగిపోవాలి అని మనం అనుకోవడానికి వీలు లేదు. 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర ఇప్పేసిన తర్వాత 6వ ముద్ర కూడా ఇప్పేస్తాడు అని అనుకోవడానికి వీలు లేదు. 5వ ముద్రకే 6వ ముద్రకే మధ్యలో ప్రకటన గ్రంథం అంతా జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 6వ ముద్ర ఇప్పినప్పుడు ఆకాశం మీద ఉన్న నక్షత్రాలు భూమి మీద రాలుతాయి. ఆకాశం మీద ఉన్న నక్షత్రం భూమి మీద రాలినప్పుడు భూమి ఉంటుందా? భూమి డస్ట్గా మారిపోతుంది. అప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సంభవాలన్నీ ఎలా జరుగుతాయి? కాబట్టి 5వ అధ్యాయం 5వ ముద్ర విప్పిన వెంటనే 6వ ముద్ర విప్పబడదు. ఈ 6వ ముద్ర విప్పబడుతుంది. ఎప్పుడు విప్పబడుతుంది? భూమి మీద అంత్యకాల సంభవాలన్నీ జరిగిపోయినాయి, ఇక భూమి మీద భక్తులు పరలోకానికి వెళ్ళిపోయారు, ఇక భూమి మీద పని లేదు అని దేవుడు అనుకున్నప్పుడు 6వ ముద్రను దేవుడు తెరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ 6వ ముద్రను గురించినటువంటి ధ్యాస ధ్యానము ఏమీ కూడా మనం చెయ్యడానికి వీలు లేదు. అంటే దీన్ని దాటిం చేశారా పాస్టర్ గారు అనుకోవద్దు. దీన్ని తర్వాత దీన్ని ఓవర్టేక్ చేయలేదు. దీన్ని మనం ఎప్పుడు చేస్తామనంటే ప్రకటన గ్రంథం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు 6వ ముద్ర. ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రకటన గ్రంథాన్ని దేవుడు వరుస క్రమంలో సంభవాలు జరిగే వరుస క్రమంలో వ్రాయించకుండగా తనకి నచ్చినట్టు వ్రాయించాడు. మనం దాన్ని చదువుకునేటప్పుడు వరుస క్రమంలో పెట్టుకుని చదువుకోవాలి. అది మనం అందరం తప్పకుండా నేర్చుకోవలసినటువంటి పాఠం. కాబట్టి 6వ ముద్ర గురించి భయపడద్దు, దాన్ని మనం తర్వాత ధ్యానం చేద్దాం. ఇక 6వ ముద్ర అయిపోయిన తర్వాత మరలా ఎన్ని ముద్రలు వేయబడ్డాయండి ఆ యొక్క పుస్తకానికి? 7 ముద్రలు కదా, 7 ముద్రలు వేయబడ్డాయి. ఇది 7వ ముద్ర. ఈ 7వ ముద్ర గురించి కూడా మనం ధ్యానం చేయాలి. కానీ ఇప్పుడు మన ధ్యానాన్ని 7వ ముద్రలోనికి కూడా వెళ్ళనివ్వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ధ్యానించాల్సింది ఏంటంటే 1, 2, 3, 4, 5 అనేటువంటివి ఈ ముద్రలు ఎప్పుడు దేవుడు పరలోకంలో ఓపెన్ చేస్తాడు అని అంటే ఆయన ఈ ముద్రలన్నింటినీ ఓపెన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కాలాన్ని పెట్టాడు. నేను చదువుతున్నాను చూడండి. లోక చరిత్రలో అనేక మంది అబద్ధ క్రీస్తులు వచ్చిన మాట నిజమే. అయితే రాను రాను వీరి సంఖ్య ఎక్కువై భవిష్యత్తులో వీరందరికంటే భయంకరమైన ఒకనొక అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. అదే మొదటి ముద్ర యొక్క ఆఖరి నెరవేర్పు. అర్థమైందండి? మీకు అర్థమవకపోతే దీన్ని మరలా బ్యాక్ ఫార్వర్డ్ చేసి క్లాస్ అయిపోయాక మరలా వినండి. లోక చరిత్రలో ఎంతోమంది అబద్ధ క్రీస్తులు వచ్చారు. సంవత్సరాలు గతించే కొద్దీ రాను రాను వీరి సంఖ్య ఇంకా ఎక్కువైపోయి ఒకనొక కాలం వచ్చేసరికి ఒక అబద్ధ క్రీస్తు వస్తాడు. వాడే చిట్ట చివరి అంతిమ అబద్ధ క్రీస్తు. ఆ అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత ఇక అబద్ధ క్రీస్తులు ఎవరు కూడా రారు. సేమ్ ఇక్కడ కూడా 2వ ముద్ర గురించి ఈ మాట చెప్తున్నాను. అలాగే 2వ ముద్ర దేనికి సాదృశ్యం? యుద్ధాలకు సాదృశ్యం. చూడండి, అలాగే యుద్ధాలు కూడా ప్రపంచారంభం నుండి ఇప్పటి వరకు చాలా యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధాలు రాను రాను ఎక్కువైపోయి గత యుద్ధాలన్నిటికీ మించిన ఒక పెద్ద ఘోర యుద్ధం జరుగుతుంది. అది 2వ ముద్ర యొక్క పరాకాష్ఠ అన్నమాట. అంటే క్లైమాక్స్ విషయాలు ఎప్పుడు జరుగుతాయో అప్పుడే పరలోకంలో ముద్రలు తెరవబడతాయి అని దేవుని వాక్యం మనకి చెలవిస్తుంది. మిగతాయన్నీ కూడా అంతే. అయితే నేను ఒక విషయాన్ని మీతో చెప్తున్నాను, వినండి. మొదటి 5 ముద్రల నెరవేర్పుకు మనం ఒక స్పష్టమైనటువంటి ఆరంభాన్ని కనుగొనలేం. ఈ మొదటి 5 ముద్రల నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందంటే ఒక స్పష్టమైనటువంటి ఆరంభం ఇదిగో ఎక్కడ జరుగుతుందని కనుగొనలేం. స్పష్టమైనటువంటి ఆరంభం చెప్పడానికి కాదు ప్రకటన గ్రంథం రాయబడింది.
మరి ఎందుకు రాయబడింది? ఈ వీటికి ఒక స్పష్టమైన అంతమును మాత్రం లేఖనాల్లో మనం చూడొచ్చు. ఈ ముద్రల నెరవేర్పుకి ఒక స్పష్టమైనటువంటి ఎండింగ్ ఎప్పుడో మనం లేఖనంలో చూడొచ్చు. ఆ అంతము ఎప్పుడో చూపించడమే ప్రకటన గ్రంథం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ప్రకటన గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే ఆ స్పష్టమైనటువంటి అంతం ఎప్పుడో అది చూపించడమే. ఒకసారి ఈ యొక్క వైట్ బోర్డు వైపు మీరు చూడండి. ప్రిలరా, మీరందరూ ఒకసారి ఇలాగా చూడండి. ప్రకటన గ్రంథం యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటనంటే అబద్ధ క్రీస్తులు వస్తారు వస్తారు వస్తారు, చిట్ట చివరి అబద్ధ క్రీస్తు ఒకడు రాబోతున్నాడు. అయితే ఈ యొక్క స్పష్టమైనటువంటి అంతం ఎప్పుడో మనకి చెప్పడానికే ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయించాడు. ఇవన్నీ జరిగి 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 ఒకనొక టైంకి వచ్చేసరికి అంతిమంగా జరుగుతాయి, క్లైమాక్స్గా జరుగుతాయి. ఇక ఆ తర్వాత అబద్ధ క్రీస్తు ఉండడు, యుద్ధాలు ఉండవు, ఈ యొక్క కరువులు ఉండవు. ఆ అంతిమంగా ఎప్పుడు జరుగుతుందో చెప్పడానికే యోహానుని పరలోకానికి దేవుడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఈ ఐదు ముద్రల పరాకాష్ఠ నెరవేర్పులు జరిగే, దేవుని బిడ్డలారా, ఈ ఐదు ముద్రల పరాకాష్ఠ నెరవేర్పులు జరిగే ఒకనొక ప్రత్యేకమైనటువంటి కాల పరిమితి ఉంది. ఆ కాలమే, ఆ కాలాన్ని గుర్తించడమే ప్రకటన గ్రంథంలో మనం చేసే పని. మరలా నేను మీ కొరకు చెప్తున్నాను ఆ వాక్యాన్ని. ఈ ఐదు ముద్రల పరాకాష్ఠ నెరవేర్పులు జరిగే ఒకనొక ప్రత్యేక కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితిని మనకు చెప్పడమే ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యేకమైనటువంటిది అన్నమాట అండి. ఇదిగో చూడండి, ఇవన్నీ నేను కలిపేశాను. ఒక ప్రత్యేకమైనటువంటి కాల పరిమితి ఉంది. దీన్ని మనము ఏమంటాం అనంటే అంత్య వారము అంటాం అన్నమాట అండి. ఇవన్నీ క్లైమాక్స్లో జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? అంత్య వారం అని ఒక వారం ఉంది. ఆ వారము వచ్చినప్పుడు దేవుడు ముద్రలన్నీ తెరుస్తాడు. అప్పుడు ఇవన్నీ అంత్యంగా చిట్ట చివరిగా మనకి ఈ భూమి మీద జరుగుతాయి. అది అసలు సిసలైందనమాట. మీ కొరకు ఒక ప్రాముఖ్యమైనటువంటి వివరణ ఏంటనంటే, ఆల్రెడీ యోహాను పరలోకానికి వెళ్ళినప్పుడే దర్శనంలోనే చూశాడు తప్ప నిజంగా ఇంకా ముద్రలేమీ కూడా నెరవేర్పు ముద్రలేమీ కూడా ఇంకా విప్పబడలేదు. ప్రియులారా, మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ముద్రలు ఇంకనూ విప్పబడలేదు. కానీ ముద్రలు విప్పబడినప్పుడు భూమి మీద ఏమేమి జరుగుతాయో యోహానుకి దేవుడు ముందుగా చూపించాడు. అంటే ఒకనొక అంత్యవారం రాబోతుంది. ఆ అంత్యవారంలో ఆ ముద్రలు విప్పబడతాయి. కరెక్ట్గా యోహాను చూసినవన్నీ భూమి మీద జరుగుతాయి. మీలో ఎవరికైనా సందేహం రావచ్చు, విప్పబడిపోని అన్నాడు కదా యోహాను అంటే, ముందు జరగబోయే వాటిని దేవుడు యోహానికి దర్శనంగా చూపించాడు. ఇది మీకు అర్థమవ్వాలనంటే, మీ అబ్బాయి 10th class ఎగ్జామ్స్ రాశారండి, ఇంకా రిజల్ట్ రాలేదు. పాస్ అయిందో ఫెయిల్ అయిందో మీకు తెలియదు, ఎన్ని మార్కులో కూడా తెలియదు. అయితే టెన్షన్గా ఉంది. మీ ఇంటి పక్కన ఒక ఆయన కరెక్ట్గా ఈ రిజల్ట్ ఏ ఆఫీసులో అయితే విడుదల చేస్తారో ఆ ఆఫీసులో పనిచేస్తున్నాడు అనుకుందాం. మీ ఇంటి పక్క ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. అప్పుడు మీ కుతూహలం ఎలా ఉంటుంది? రిజల్ట్ వచ్చే వరకు ఆగుతారా? రిలీజ్ అయ్యేదాకా వెబ్సైట్లో కానీ పేపర్లో కానీ మీ అమ్మాయి యొక్క నెంబరు, హాల్ టికెట్ నెంబరు ఆ అబ్బాయికి ఇచ్చి, బాబు ఈ హాల్ టికెట్ నెంబరు నువ్వు రిజల్ట్లో పని ఆఫీస్లో పనిచేస్తున్నావు కాబట్టి పాస్ అయ్యిందో ఫెయిల్ అయ్యిందో చూడు, ఒక్కొక్క సబ్జెక్టులో ఎన్నెన్ని మార్కులు వచ్చినాయో చూడని ఇచ్చేస్తారు. ఆ అబ్బాయి మీ మీద ఉన్న ప్రేమ చొప్పున వెళతాడు ఆఫీస్కి. ఆల్రెడీ ఆ అబ్బాయి చేతిలో రిపోర్ట్ అంతా వచ్చేసింది, ఇంకా
పబ్లిక్కి రిలీజ్ అవ్వలేదు అంతే, కానీ అతని చేతిలో రిపోర్ట్ ఉంది. ఎల్లుండో అవతలెల్లుండో లేకపోతే వచ్చే నెల 1వ తారీఖునో రిలీజ్ చేస్తారు అఫీషియల్గా, కానీ రిపోర్ట్ మాత్రం రెడీగానే ఉంది. ఇప్పుడు మీ మీద ఉన్న అభిమానంతో ఆయన ఏం చేయడానికి ఆస్కారం ఉంది? ఆ నెంబర్ పట్టుకెళ్ళి అదంతా చూసి పాస్ అయ్యిందని అక్కడ ఫేస్ అయ్యిందని రాసి ఒక్కొక్క సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చినాయో కాగితం మీద రాసుకుని ఇంటికి వచ్చినప్పుడు తెచ్చి మీకు ఇచ్చేస్తాడు. ఇప్పుడు మీ అమ్మాయి పాస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా? పాస్ అయ్యింది. ఎలా తెలిసింది మీకు? ఎలా తెలిసింది అని అంటే అఫీషియల్గా ఇంకా రిజల్ట్ విద్యాశాఖ మంత్రిగా రిలీజ్ చేయకుండానే తెలిసిపోయింది. మీ అమ్మాయి ఒక్క రిజల్టే తెలిసింది, కానీ ఇంకా చాలామంది తెలియలేదు. ఎందుకని అంటే మీ ఇంటి పక్క మీ నైబర్ ఆ ఆఫీసులో పనిచేస్తున్నాడు కాబట్టి అవకాశం మీకు వచ్చింది. అఫీషియల్గా రిలీజ్ అయిపోయిందా రిజల్ట్ అంటే రిలీజ్ అవ్వలేదు, కానీ మీ చుట్టాల్లో ఒకరు మీ నైబర్స్లో ఒక ఆయనకి తెలుసు కాబట్టి ఆయన లోపలికి వెళ్ళి ఆ నెంబర్ సెర్చ్ చేసి ఆ రిజల్ట్ పట్టుకొచ్చాడు. ఇది ఎలా జరిగిందో ఎగ్జాక్ట్గా యోహాను పరలోకానికి వెళ్ళి అంత్యకాల సంభవాలు చూడడం కూడా అలాగే జరిగింది. మరలా చెప్తున్నాను, ఆల్రెడీ ముద్రలు విప్పబడిపోయినాయా? ఇప్పుడు ఈరోజు 2020 జూన్ నెల 28వ తారీఖు, ఇప్పుడు 8:30 అవుతుందో 8:40 అవుతుందో తెలీదు, ఈ టైంకి, బై దిస్ టైం మొదటి ముద్ర విప్పబడిందా లేదా? విప్పబడలేదు. రెండవ ముద్ర గొర్రెపిల్ల విప్పేసిందా? ఇంకా విప్పలేదు. మూడవ ముద్ర విప్పలేదు. నాలుగవ ముద్ర విప్పలేదు. మరి విప్పినప్పుడు ఇవన్నీ జరుగుతాయన్నారు. విప్పినప్పుడు ఏమేమి జరుగుతాయో దేవుడు భవిష్యత్ జ్ఞాని కాబట్టి యోహానికి భవిష్యత్ జ్ఞానం అంతా ముందు చూపించి ప్రకటన గ్రంథం రాయించి మనకిప్పించాడు. మనం ఏమవ్వాలని? భవిష్యత్తులో ఏమేమి జరుగుతుందో తెలుసుకోవాలని. నేను అదే థీమాతో చెప్తున్నాను. ఈ క్లాసులు 20 ఉంటాయేమో, ఈ 20 వరకు యేసయ్య ఈ భూమి మీదకి రాడు. ఎందుకు రాడు? చాలామంది ఏం చెప్తారు, ఈ రాత్రే యేసు వచ్చేస్తే అని బోధలెట్టున్నారు. కాదు బోధలు, కానీ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం అంతా మీరు తెలుసుకుంటే ఈ రాత్రి యేసు రాడు, రేపు రాత్రి కూడా యేసయ్య ఇంకా రాడు. యేసయ్య ఎప్పుడు వస్తాడో ప్రకటన గ్రంథం పూర్తిగా చదివిన వాళ్ళకి తెలిసిపోతాయి. నా మాటలు మీలో కొంతమందికి భేదాభిప్రాయాన్ని వ్యతిరేకతని కలిగిస్తే కలిగించవచ్చు, కానీ నేను చెప్తున్నాను, ప్రకటన గ్రంథాన్ని ఎవడైతే పూర్తిగా అధ్యయనం చేస్తారో వాళ్ళకి యేసు ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తారో తెలిసిపోద్ది. అందుకే నేను చెప్తున్నాను. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ అండో, మీ ప్రాణం నా ప్రాణం ఎప్పుడు పోద్దో మనకు తెలియదు. యేసు మాత్రం ఈ రాత్రి రాడు. ఈ క్లాసులు అయిపోయే వరకు యేసయ్య రాడు. ఎందుకు రాడు అని అంటే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు నేను ఉపవాసన పట్టాను కాబట్టి ఆ ముక్క నేను చెప్పగలుగుతూ ఉన్నాను. నేనన్న మాట మీరు కూడా ఈ క్లాసులన్నీ వినేస్తే యేసు ఈ రాత్రికి రాడని మీరు కూడా చెప్పగలుగుతారు. ప్రియులారా, మళ్ళా పాయింట్కి వస్తున్నాను. ఇంకను మొదటి ముద్ర విప్పబడలేదు, ఇంకను రెండవ ముద్ర విప్పబడలేదు, మూడవ ముద్ర విప్పబడలేదు, నాలుగవ ముద్ర విప్పబడలేదు, ఐదవ ముద్ర విప్పబడలేదు. ఇవి విప్పబడే ఒక ప్రత్యేకమైన కాలం ఉంది. ఆ కాలంలో విప్పబడతాయి. అవి విప్పబడినప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో యోహానుకి దేవుడు చూపించి రాయించాడు కాబట్టి ఇప్పుడు మనకి భవిష్యత్తు తెలుసు. When we have the book of Revelation in our hands, it means we know the future. ఎందుకు తెలుసు అని అంటే నీవు దేవుని బిడ్డవు కాబట్టి భవిష్యత్తులో ఏమి 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 జరగనుద్దేశించాడో దేవుడు అవన్నీ నీకు తెలాలనే యోహాను గారిని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళి అన్నిటినీ జరగబోవు వాటిని ముందు దేవుడు యోహానుకు చూపించాడు. ఎలాగంటే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. నిన్న కాలంలో యేసు ఉన్నాడు, ఈరోజు కాలంలో యేసు ఉన్నాడు, రేపటి కాలంలో కూడా యేసయ్య ఉన్నాడు. నువ్వు నిన్న లేవు, ఎల్లుండి ఉండవు, ఈరోజు మాత్రమే ఉంటావు. నీకు వర్తమాన కాలంలోనే ఉండే అర్హత ఉంది, కానీ యేసుకు మూడు కాలాల్లో ముల్లోకాల్లో ఉంటాడు. ఆ భవిష్యత్తులో కూడా ఆయన ఉండువాడు కాబట్టే భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూపించాడు. ప్రియులారా, ఈ మొదటి ముద్ర ఎప్పుడు విప్పబడుతుంది?
రెండవ ముద్ర ఎప్పుడు విప్పబడుతుంది, మూడవ ముద్ర ఎప్పుడు విప్పబడుతుంది అని మనం ప్రశ్నలు వేసుకుంటే, ఈ ముద్రలన్నీ విప్పబడడానికి ఒకనొక కాలం ఉంది. దాని పేరు అంత్యవారము. అంత్యవారము ఈ కాలం ఎప్పుడో బైబిల్ గ్రంథం మనకి తేటగా సెలవిచ్చింది. ఈ అంత్యవారము ఎప్పుడు వస్తుందో అప్పుడే ఈ ముద్రలన్నీ కూడా తెరవబడతాయి. ఇంతకీ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గర మనం ఇంచుమించు 5-6 రోజులు ఉంటాం. చాలామంది 1వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయం అయిపోయింది, 3వ అయిపోయింది, 6వ ఏలైపోయింది, 7, 8 లెక్కడేసుకుంటున్నారేమో. అంత సులువుగా అయిపోయే అధ్యాయం కాదండి 6వ మన ముందున్న గోల్ ఏంటనంటే, ఈ అంత్యవారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మొదటి ముద్ర పరలోకంలో తీయబడుతుంది, ఎప్పుడు రెండో ముద్ర తీయబడుతుంది అని మనం రేపటి క్లాసులు నేర్చుకుంటాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఒక అంత్యవారం అనే ఒక వారం ఉంది, దానికి అది 7 సంవత్సరాలు అనమాట అండి. అంటే రేపు చెప్పవలసిన పాయింట్ నేను ఎలా చెప్పేస్తున్నాను, 7 సంవత్సరాలు అనే ఒక ప్రత్యేకమైన కాలం ఉంది. ఈ 7 సంవత్సరాల ఒక కాలం భవిష్యత్తులో రాబోతుంది. ఆ 7 సంవత్సరాల కాలాన్నే అంత్యవారం అంటాం. ఈ 7 సంవత్సరాల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, అబద్ధ క్రీస్తులు ఎంతమంది వచ్చినా చిట్ట చివరి అంతిమ అబద్ధ క్రీస్తు ఒకడు ఈ భూమి మీదకు వస్తాడు. ఇది కదా మొదటి ముద్ర, చిట్ట చివరి అబద్ధ క్రీస్తు ఒకడు భూమి మీదకు వస్తాడు. ఆడు లాస్ట్ అబద్ధ క్రీస్తు, ఇక వాడి తర్వాత ఇంక ఏ అబద్ధ క్రీస్తులు ఉండరు. ఆ లాస్ట్ అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడో చెప్పడమే ముద్రల యొక్క నెరవేర్పు. మరలా ఒక సంగతి మీ కొరకు చెప్తున్నాను, మొదటి 5 ముద్రల నెరవేర్పులకు మనం ఒక స్పష్టమైన ఆరంభాన్ని కనుగొనలేం. అయితే వీటికి స్పష్టమైన అంతం మాత్రం లేఖనాల్లో మనం చూడొచ్చు. ఆ స్పష్టమైన అంతాన్ని మనకి చూపించేదే ప్రకటన గ్రంథం. ఆ 7 సంవత్సరాల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనం పరిశుద్ధ గ్రంథం ఆధారంగా తెలుసుకుంటే, ఆ చిట్ట చివరి అంతిమ అబద్ధ క్రీస్తు ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తాడో తెలుస్తుంది. అప్పుడు ఈ ముద్రలన్నీ కూడా పరలోకంలో తెరవబడతాయి. ముద్రలకు అనుగుణంగా ఈ భూమి మీద చిట్ట చివరి యుద్ధం, చిట్ట చివరి కరువు, చిట్ట చివరి మృత్యువు, చిట్ట చివరి అతసాక్షులు జరుగుతారు. ఇక ఆపై ఇక ఏమీ ఉండదండి ఇక. సో మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి మన యొక్క క్లాస్ ఏమిటి అని అంటే, ఈ 7 సంవత్సరాల కాలము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, చిట్ట చివరి జరిగే సంభవాలు ఆ 7 సంవత్సరాల కాలంలోనే జరిగితే కదా, ఈ 7 సంవత్సరాల కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనం రేపు బైబిల్ గ్రంథ ఆధారంగా మనం నేర్చుకుందాం.